హలో గైస్, నమస్తే నమస్తే. నేను మీ జశ్వంత్. ఈ వీడియోలో మనం అమెరికాలో ఫస్ట్ టైం క్రికెట్ ఆడబోతున్నా. సో ఎట్లా ఉండబోతుంది అన్నది చూపించబోతున్నా. లెట్ స్టార్ట్. సో ఈరోజు వీకెండ్ అనమాట మామ, అంటే సండే. పెద్దగా పీవిడ్ పని ఏం లేదు మనకు రూమ్లో, అందుకని మా ఫ్రెండ్ కానీ మెసేజ్ చేస్తే ఇట్లా క్రికెట్ ఆడతాం యూనివర్సిటీలో వచ్చాయన్నారు. సో ఇప్పుడు ఆడకపోతున్నాం. మనకి బేసికల్లీ క్రికెట్ అంటే చాలా ఇష్టం అనమాట. మస్తు దినాలయ్యింది. ఎప్పుడో ఇండియాలో ఉండేటప్పుడు ఆడుతుండే, ఇప్పుడు లాస్ట్ డే ఫ్లైట్ ఎక్కి ముందు రోజు ఆడిన తర్వాత ఈ రోజు అనమాట. వెళ్ళే ముందు స్పోర్ట్స్ మోడ్లో పోతాం. సో లెట్స్ గెట్ డ్రెస్డ్ మావా. ముందుగా ఒక చక్కని టీషర్ట్, ఎక్కడే కొన్నా ఏదో షాప్లో, షాప్ పేరు గుర్తులేదు, క్లియరెన్స్లో ఒక $3 పడింది. అబ్బా ఇప్పుడు ఓకే. కింద ఒక షార్ట్ వేసుకోవాలి కదా. సో ఒక 2 weeks బ్యాక్ ఉతికిన ఒక షార్ట్ అనమాట ఇది. ఇదనమాట మన షూషు. ఎప్పుడు ఉతికామని అడగండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ లైట్లు అన్నీ ఆపేసి అప్పుడు పోవాలి, లేకపోతే కరెంటు బిల్ బొక్క. ఓ సారీ. మనకు ఖచ్చితంగా క్యాప్ కావాలి, లేకపోతే మన జుట్టుకి బాల్ కనిపించదు మనకి. కొంచెం బెటర్. సో అది మ్యాటర్. లెట్స్ స్టార్ట్ మావా. అమ్మ వెళ్ళే ముందే ఎట్లా తేడా కొడుతుంది. మెల్లగా ఎట్లా కొట్ల అయిపోయింది. ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడే మన ఫ్రెండ్ని పికప్ చేసుకుని నీకు వచ్చినా. చాలా రోజులైంది నేను క్రికెట్ ఆడి, ఎప్పుడో ఇండియాలో ఉండేటప్పుడు. ఇప్పుడు ఎలా ఆడతానో కూడా తెలియదు. ఇదంతా మన యూనివర్సిటీ గ్రౌండ్ అన్నమాట. నేను కూడా ఇప్పుడు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఎక్కడే పెట్టచ్చు కదా. ఇదంతా మన యూనివర్సిటీ. అటు సైడ్ అంతా మన క్లాసులో అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ గ్రౌండు, దీని పక్కన పార్కింగ్, అదే మన కారు. అక్కడ పార్క్ చేసి ఇట్ట అడ్డదారిలో పోతున్నాం. ఎరుగురు ఎవరు లేరు, ఇంకా రాలేదా? ఇది యాక్చువల్లీ ఫుట్బాల్ గ్రౌండ్ కదా, కానీ మనం క్రికెట్ ఆడతాం. షటిల్ లేకుండా ఆడుతున్నారు. అదేం సరదా ఏందో. దీన్ని యాక్చువల్లీ స్టూవర్ట్ గ్రౌండ్ అంటారు. ఇక్కడ మోస్ట్లీ అమెరికన్స్ ఫుట్బాల్, ఇంకా అథ్లెటిక్స్ ఉంటాయి చూసారా, అవన్నీ చేస్తారు. క్రికెట్ ఆడడం అనేది నాకు కూడా తెలియదు, మన ముందు నుంచి ఆడుతున్నారంట. సో నాకు ఈరోజే తెలిసింది. ఇదిగోండి పెద్ద పెద్ద స్టేడియం లైట్స్, పెద్ద సెటప్పే ఉంది. గ్రౌండ్ చూస్తే మస్తు పెద్దగా ఉంది భయ్యా. ఆ శివర్ నుంచి ఈ శివర్ వరకు అయ్యే మస్తు దూరం ఉంది. మేము ఇప్పుడు ఆడేది అక్కడ మన తోస్తున్నాడు చూసారా, ఆ పోల్స్ తోసేసి మనం అటు సైడ్ బ్యాటింగ్ పెట్టి, ఇటు సైడ్ నుండి బౌలింగ్ పెట్టి
ఈ రెడ్ లైన్ మన సిక్స్ బౌండరీ అంట. సో సోడ్నీకి మస్తు చిన్నగా ఉంది కానీ చాలా దూరం ఉంది. చాలా రోల్ అయింది భయ్యా క్రికెట్ ఆడి, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎలా ఆడతానని మాత్రం నాకు కూడా నమ్మకం లేదు. లెట్స్ సీ. ఇట్స్ ఏ వెరీ క్లియర్ స్కయ్యా, సూర్యుడు మండింగ్, గాలి వేసింగ్, చెమట పుట్టింగ్. అయ్యయ్యో, ప్రస్తుతానికైతే నేను మావాడే వచ్చాం, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మన వాళ్ళు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక్కోటి సిక్స్ ప్యాక్ లేదు అట్లున్నాయి. నేను ఇండియాలో ఉండేటప్పుడు ఫుట్బాల్ బాగా ఆడుతుండే, కాకపోతే ఫోన్లో ఆడుతుండే. విజ్ఞాన ప్రదర్శనలో గేమ్ ఆడే ముందు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా. సాఫ్ట్ టెన్నిస్ అన్నమాట, సరిగ్గా బౌన్స్ దిగదు. మన ఇండియాలో లాగా రబ్బర్ బాల్లు అట్లేం దొరకవు. అట్లా కొంచెం బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్. ఏడు సాంగ్ ఎట్లున్నా? ఇది మంది క్యాచ్. అమ్మ మస్తు తెలిసిపోతున్నా, మస్తు తినాలైంది కదా, పొట్ట పెరిగిపోయింది, సిక్స్ ప్యాక్ పోయింది. అట్లుంటుంది మనతోటి ముచ్చట. అది మన పిచ్ అన్నమాట. లో అంపైర్, షార్ట్ బ్రో, షార్ట్ బ్రో. బాల్ షార్ట్. బాలే అటు చూడుబ్బే. సో అట్లా ఆడుకున్నాం అనమాట. ఇంకా వీళ్ళు పోలేదా ఏంది, ఎంతసేపు ఆడతారా?
ఇది యాక్చువల్లీ ఫుట్బాల్ పిచ్చు, మనం క్రికెట్ ఆడుతున్నాం, బాల్ ఏమో లెగిస్తలేదు. ఇప్పుడు టైం యాక్చువల్లీ ఎంత అయింది, 9:10 అయింది అనమాట. అయినా సరే ఇంకా చీకటి అవ్వలేదు, సమ్మర్ కదా, సో చీకటి అవ్వడానికి అట్లీస్ట్ 9:30 అవుతుంది, 9:30 9:40 అట్లా. చాలా రోజుల తర్వాత ఆడ షోల్డర్ అయితే కొంచెం నొప్పి పెడుతుంది, ఇంటికి వెళ్ళి అమృతం జన్ రాసుకోవాలి. చాలా కొత్తగా ఉంది, ఎప్పుడో ఇండియాలో లాస్ట్ రోజు ఆడ, ఇక్కడికి వచ్చే ముందు రోజు అంటే రేపు ఫ్లైట్ అంటే ఈరోజు ఆడా అనమాట. దాని తర్వాత 6 మంత్స్ ఆల్మోస్ట్ ఇదే ఆడడం. సో అది సంగతి మావా, ఇప్పుడే ఇంటికి వచ్చాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మావా. సీ నెక్స్ట్ వీడియో.